వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానేగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పదము అనురాధలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షర ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నో యా ఈ అక్షరాల వార్త కూడా వృచ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాశ్రమస్య అనే సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పెరుగుతూ ఏ పని చేసినా సక్రమమైన విజయానికి తొంద మీరు దగ్గర కాలేని పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి శతమతం అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి ఆరోస్థంలో గురురాహుల కలయిక ఋణభయం చోరభయం అగ్నిభయం ఆపద సంపద అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడే ఉంటుంది అష్టమంలో రవిభూత సంచార స్థితి ప్రభుత్వ ఉద్యోగులతో చాలా జాగ్రత్త అవసరం ప్రభుత్వ అధికారులతో సఖ్యత చాలా అవసరం లేకపోతే వాహన ప్రమాదాలు పంచభూతాలతో ఇబ్బందులు ఆయుధంతో నిప్పుతో నీటితో దయచేసి చెలగాట మాడవద్దు ప్రధానంగా పోలీస్ స్టేషన్లలో కోర్టు కేసులలో అనేక చిక్కుమడులు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థాన్లో శుక్రుడు శత్రుస్థానంలో సంచారంంచడం వల్ల భార్య చేత ప్రేమలో ఉండబడినటువంటి వారందరూ కూడా ఓపిక నమ్మకం చాలా అవసరం లేకపోతే పెన్ను విషాదం మీకు ఇంట్లో కబలింప చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజస్థాన్లో కుజ సంచార స్థితి ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేటువంటి వారికి పట్టుదల ఉండి తిరాలి గమ్యం తెలవాలి లక్ష్యం లేని ప్రయాణం చేయవద్దు విశేషంగా వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు మౌనంగా ఉండండి తెలుసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల ధనం సమయం రెండు వృధా అయ్యి మీ యొక్క రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు రోజులు చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మనులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వరకు ప్రభుత్వ రంగాల వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి